హలో ఎవ్రీవన్, ఇవాళ మనం కాన్స్టిపేషన్ లేదా మలబద్ధకం గురించి మాట్లాడుకుందాం. ఒక వ్యక్తికి మలబద్ధకం లేదా కాన్స్టిపేషన్ ఉందని ఎలా పరిగణించవచ్చు అంటే, సాధారణంగా రోజు అంటే వారానికి 7 రోజులు మలం అనేది విసర్జన చేయాలి. అలా కాకుండా వారానికి 3 సార్లు లేదంటే అంతకన్నా తక్కువ మలం అనేది విసర్జన చేస్తే వాళ్ళకి మలబద్ధకం ఉందని పరిగణించవచ్చు. ఇవి కాకుండా మలబద్ధకానికి ఉన్న లక్షణాలు ఏంటి అంటే, స్టూల్ అంటే మలం అనేది గట్టిగా రావడము, మల విసర్జన చేసేటప్పుడు పెయిన్ రావడము, కడుపు నొప్పి రావడము, కడుపంతా ఉబ్బరంగా ఉండడము, ఆకలి వేయకుండా పోవడము, వామిటింగ్ సెన్సేషన్ అంటే నాజియా అంటాం, అంటే వాంత్ వచ్చినట్టు అనిపించినట్టు ఉంటుంది. సో ఈ లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటారు. ఇవి కాకుండా రోజు అంటే రోజు వాళ్ళు మోషన్కి వెళ్తున్నప్పటికీ ఇంకొక అర్జ్ ఉంటుంది, మళ్ళీ వెళ్ళాలని ఒక అర్జ్, ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. సో వాళ్ళకి కూడా మలబద్ధకం ఉన్నట్టు మనం పరిగణించవచ్చు. అయితే ఈ మలబద్ధకం లేదా కాన్స్టిపేషన్ అనేది అన్ని వయసు వాళ్ళలో మనము చూస్తూ ఉన్నాము. ప్రెగ్నెంట్ ఉమెన్లో, ప్రెగ్నెన్సీ టైంలో కూడా మలబద్ధకంతో చాలా బాధపడుతూ ఉంటారు. ఇది ఆడ మగ తేడా లేకుండా అందరిలో సమానంగా ఈ ప్రాబ్లం అనేది చూస్తున్నాము. వీటికి ముఖ్య కారణాలు ఏంటి, ఇలా మలబద్ధకము రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే, ముఖ్యంగా మన మారిపోయిన ఆహార అలవాట్లు అలానే జీవన శైలి, ఈ రెండింటి వల్ల చాలా వరకు 80% మలబద్ధకం అనేది చూస్తున్నాం. ఇవి కాకుండా ఏంటి అంటే, అండర్లైన్ మెడికల్ కండిషన్స్ అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఇంకా ఇతర కారణాల వల్ల కూడా కాన్స్టిపేషన్ మలబద్ధకం వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ థైరాయిడ్, డయాబెటీస్, అండర్లైన్ మెడికల్ కండిషన్స్ వల్ల కాకుండా కొన్ని మెడికేషన్స్ అంటే కొన్ని రకాల ట్యాబ్లెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ట్యాబ్లెట్స్, ఇవి తీసుకోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మలబద్ధకం వల్ల కలిగే నష్టాలు ఏంటి తెలుసుకుందాం. మలబద్ధకం వల్ల ఏమవుతుంది అంటే, మలం అనేది ఫ్రీగా విసర్జన అవ్వకపోవడం వల్ల, పేగుల్లో అది పేరుకుపోవడం వల్ల ఏంటంటే టాక్సిన్స్ లాగా ఏర్పడి అది గ్యాస్ట్రైటిస్కి దారితీస్తుంది. అందుకే మలబద్ధకంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఏంటి అంటే గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లం అనేది చాలా తరచుగా చూస్తూ ఉంటాం. మలం అనేది ఫ్రీగా విసర్జన అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఇంటెస్టైన్లో ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే, మనము సరైన పోషకాహారాలు ఉన్న ఆహారం తీసుకున్నప్పటికీ మన బాడీలో విటమిన్స్ ఇంకా మినరల్స్ అనేవి సరిగ్గా అబ్జార్బ్ జరగదు అన్నమాట, అబ్జార్ప్షన్ జరగదు. దానివల్ల ఏమవుతుందంటే కాలక్రమేమి రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. దీనివల్ల వాళ్ళు ఏంటి అంటే తరచూ ఇన్ఫెక్షన్స్ బారిన పడడం అనేది చూస్తూ ఉంటాం. ఇంక ఇది ఇలానే మలబద్ధకము నెగ్లెక్ట్ చేసే కొద్దికి అది ఫ్యూచర్లో కొలాన్ క్యాన్సర్కి దారితీసే ప్రమాదం కూడా ఉంది. ఇదే కాకుండా మలబద్ధకం ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా అంటే 90% స్థూలకాయం అంటే ఒబేసిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ మలబద్ధకం తగ్గించుకోవడానికి లేదా నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్పులు ఏంటంటే, ముఖ్యంగా దీని కారణం ఏంటి మలబద్ధకం రావడానికి, మారిన జీవన శైలి మరియు ఆహార అలవాట్లు. ఆహార అలవాట్లు అంటే ఇప్పుడు మనం వెస్ట్రన్ కల్చర్ వల్ల డైట్లో ఏంటి అంటే హై ఫైబర్ కంటెంట్ డైట్ అనేది తీసుకోవట్లేదు. మనం తీసుకునే డైట్లో ఎలాంటి ఫైబర్ అనేది ఉండట్లేదు, లో ఫైబర్ కంటెంట్ డైట్ తీసుకుంటున్నాం. అంటే ఏంటి, ఈ వైట్ రైస్ ఎక్కువ తినడము, బిస్కెట్స్, బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అంటే మంచూరియా, నూడిల్స్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవడము, కూల్ డ్రింక్స్, వీటి వల్ల ఏంటి అంటే మీకు 0% ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ ఫుడ్స్ కేవలము మన టేస్ట్ బడ్స్ని సంతోషపరచడానికి మాత్రమే. కాబట్టి అవి ఎలా ఏదన్నా మంచి అకేషన్స్లో తీసుకోవడం మంచిది, అంతేగాని రెగ్యులర్ బేసిస్లో తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు ఉండవు, కానీ వాటి వల్ల వచ్చే నష్టాలు మాత్రం చాలా ఉంటాయి. సో ఫస్ట్ మలబద్ధకం నివారించడానికి ఆహార అలవాట్లు మార్చాలి. ఖచ్చితంగా రోజు మనము హై ఫైబర్ కంటెంట్,
ఉన్న డైట్ తీసుకోవాలి. ఒక మనిషికి 25-30 grams ఫైబర్ అనేది రోజు బాడీకి అవసరం అన్నమాట. సో మన రోజు ఆహారంలో ఫైబర్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఈ ఫైబర్ ఉన్న ఆహారం ఏంటి అంటే ఫస్ట్ బ్రౌన్ రైస్, రైస్ వైట్ రైస్ని బ్రౌన్ రైస్కి చేంజ్ చేయండి. తర్వాత మిల్లెట్స్, కొర్రలు, సజ్జలు, సామలు, అరికలు ఇవన్నిటిని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. అంటే వీటిని ఉప్మాలాగో లేదంటే వాటిని పిండి పట్టించేసి రొట్టెల్లానో చపాతీలాగా అలా ఖచ్చితంగా రోజు ఏదో ఒకటి ఇంక్లూడ్ చేయండి. ఇవి కాకుండా కాయకూరలు, ఆకుకూరలు బాగా తీసుకోండి. అయితే ఈ జొన్నలతో చేసిన రొట్టెలు ఉంటాయి కదా, ఈ ఏదైనా సజ్జలు, జొన్నలు, అరికలు వీటితో ఏదైనా చేసుకున్నప్పుడు మీరు ఆకుకూర కొంచెం బాగా, అంటే నూనె అవి తక్కువ వేసి, ఉప్పు కారం నూనె కొంచెం తక్కువ వేసి ఆకుకూర కూరలా చేసుకొని ఎక్కువ మోతాదులు తీసుకోవడానికి ప్రయత్నించండి. అలానే చారు లేదా రసం అంటారు, దీన్ని ఖచ్చితంగా మీ డైట్లో యాడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే దీంట్లో ధనియాలు, జీలకర్ర ఇలాంటి దినుసులు ఈ చారు అడుగు భాగంలో చాలా కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే మన డైజెషన్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యి కాన్స్టిపేషన్ ప్రాబ్లం దాదాపు తగ్గుతుంది. ఇవి కాకుండా రోజు ఖచ్చితంగా ఫ్రూట్స్ తీసుకోవాలి, అంటే పండ్లు అన్నమాట. ఏంటివి, అరటిపండు, జామకాయ, మళ్ళీ బత్తాయికాయి, కర్బూజా, వీటన్నిటిలో కూడా హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఖచ్చితంగా రోజు మనకి సీజన్లో దొరికే ఒక ఫ్రూట్ తీసుకోండి. వాటితో పాటు ఈ ఫ్రూట్స్ అనేవి, అంటే రోజు మొత్తంలో మీరు కనీసం 2 రకాల పండ్లని తినేటట్టు మీరు గమనించి డైట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఇవే కాకుండా ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్లో ఖర్జూర పండ్లు, అలానే ఎండు ద్రాక్ష, అత్తి పండు, వీటిల్లో కూడా హై ఫైబర్ కంటెంట్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీరు ఆ మలం అనేది గట్టిగా ఇబ్బందికరంగా వస్తున్నప్పుడు ఏంటంటే ముందు ఫైబర్ అనేది మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అప్పుడే ఆ మలం అనేది ఫ్రీగా విసర్జన అవ్వడానికి తోడ్పడుతుంది. ఫస్ట్ హై ఫైబర్ కంటెంట్ ఉన్న డైట్ని మీరు స్టార్ట్ చేయండి. ఇవన్నీ కాకుండా స్ప్రౌట్స్లో కూడా చాలా ఫైబర్ ఉంటుంది. కానీ కొంతమందికి ఏంటి అంటే స్ప్రౌట్స్ ఒకేసారి తీసుకోవడం వలన ఏమవుతుంది అంటే అలవాటు లేకుండా ఒకేసారి తీసుకోవడం వల్ల ఏంటి అంటే గ్యాస్ ఫార్మేషన్, అంటే గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళేంటంటే కొంచెం కొంచెంగా బాడీకి అలవాటు చేయడం స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ ఈ ఆహారపు అలవాట్లు అనేది మార్చండి. ఇది కాకుండా మరీ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాటర్ ఎక్కువ తాగడం, అలానే బవల్ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. బవల్ ట్రైనింగ్ అంటే ఏంటి అంటే రోజు ఒకే టైంలో మలం విసర్జన చేయడం మన బాడీకి అలవాటు చేయాలి. రోజు పొద్దునే ఒక పర్టికులర్ టైం పెట్టుకొని ఆ టైంకి ముందు 1 గంట లేదంటే 2 గంటల ముందే 1 లీటర్ లేదా 1.5 లీటర్ నీళ్లు తాగడం చాలా మంచిది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ వాటర్ యొక్క ఫోర్స్కి మలం అనేది కిందకి పుష్ అయ్యి మీకు వాష్రూమ్, అంటే ఈ మోషన్ అనేది ఫ్రీగా అవుతుందన్నమాట. కానీ కొంతమందిలో ఒకేసారి వాటర్ తాగడం వల్ల ఒక వాంతి వచ్చినట్టు ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే 1 గంట టైం పెట్టుకున్నారు కాబట్టి ఒక్కొక్క గ్లాస్ తాగి 4 అడుగులు వేయడం లేదంటే చిన్నపాటి ఏదన్నా పనులు చేయడము, వ్యాయామం చేయడము ఇలాంటివి చేయండి. అలా 1 లీటర్ నుంచి స్టార్ట్ చేసి 2 లీటర్స్ వరకు నెమ్మదిగా బాడీకి అలవాటు చేయండి. దానివల్ల కూడా మీకు చాలా వరకు ఈ మోషన్ ప్రాబ్లం అనేది ఫ్రీ అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మారుతున్న ఈ జీవన శైలిలో ఏంటంటే అందరూ హడావిడిగా, అంటే ఏదో ఒక వర్క్ టెన్షన్లో రకరకాల స్ట్రెస్ వల్ల ఏంటంటే పొద్దునే ఉద్యోగాలకు వెళ్ళిపోవాల్సినప్పుడు వాళ్ళు ఏంటి అంటే హడావిడిగా సరిగ్గా వెళ్లకుండా ఉంటారన్నమాట. అలా కాకుండా మీకంటూ ఒక టైం కేటాయించుకొని పొద్దున 1 అవర్ మీ కాలకృత్యాలు, రోజు నిత్యం చేసే కాలకృత్యాలకి ఖచ్చితంగా కొంచెం టైం కేటాయించుకొని ఫ్రీగా ఇవి చెప్పినవి పాటించండి. వీటి వల్ల మీకు కాన్స్టిపేషన్ దాదాపు, అంటే మీ మారిన జీవన శైలి లేదంటే ఈ ఆహార అలవాట్ల వల్ల కనుక మీకు కాన్స్టిపేషన్ వచ్చినట్టయితే 90-100% మీకు క్యూర్ అవుతుంది. అలానే బాడీకి ఖచ్చితంగా వ్యాయామం, అంటే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు ఏమవుతుందంటే బవల్ మూమెంట్స్ అనేవి సరిగ్గా జరగక కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజు ఖచ్చితంగా 30-45 మినిట్స్, అది ఎలా అయినా కానివ్వండి, వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఏదో ఒక 30-45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా బాడీకి అవసరం. సో ఈ వాటర్ తాగడము, బబుల్ ట్రైనింగ్, అలానే ఈ
ఫిజికల్ యాక్టివిటీ అనేది బాడీకి అలవాటు చేయడం స్టార్ట్ చేయండి. ఇవే కాకుండా ఇంకో చిన్న చిట్కా ఏంటి అంటే, రాత్రిపూట ఒక చిన్న గ్లాస్లో ఒక అర చెంచా నెయ్యి వేసి ఆ వాటర్ తాగడం వల్ల కూడా లాక్సేటివ్ లాగా అది పనిచేసి నెక్స్ట్ డే ఫ్రీ మోషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా చాలా సంవత్సరాల నుంచి తరచూ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఒక చిట్కా బాగా పనిచేసింది. అదేంటి అంటే ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది, ఎప్సమ్ సాల్ట్ అని ప్యాకెట్స్ దొరుకుతాయి బయట మెడికల్ షాప్స్లో వాటిల్లో. అదేంటి అంటే 20 మిల్లీగ్రామ్స్ ఒక చిన్న ప్యాకెట్ తీసుకొని ఒక 1 లీటర్ వాటర్లో అది కలిపేసి ఫస్ట్ 30 ml తాగండి, కొంచెం తాగండి, తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి 30 ml తాగండి. అలా కొంచెం కొంచెంగా గ్యాప్ ఇస్తూ డోసెస్ లెక్కన ఒక 2-3 గంటల లోపల ఆ 1 లీటర్ వాటర్ అనేది మీరు మొత్తం తాగేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు లోపల ఆ పేగులన్నీ క్లీన్ అయ్యి బాడీ అంతా క్లెన్స్ అయ్యి మొత్తము ఆ పేగుల్లో పేరుకున్న మలం ఏదైతే ఉందో అదంతా జాడిచ్చినట్టు మొత్తం ఫ్రీ అయిపోతుంది. సో ఇలా నెలకు ఒకసారి లేదంటే 2 సార్లు అంటే మీకు ఎంత తీవ్రతతో ఆ మలబద్ధకం అనేది ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి మీరు ఆ హాలిడే రోజున ఒకరోజు ఇది ఒకసారి ప్రయత్నించి చూడండి. సో ఈ డైట్ మార్చడము, రోజు ఖచ్చితంగా 30-45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేయడము, ఇందాక చెప్పిన 2 చిట్కాలు, వీటితో పాటు ఈ సుజోక్ ఆక్యుప్రెషర్ అనేది ట్రై చేయండి. దీనివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు కానీ 100% మీకు రిజల్ట్స్ ఉంటాయి. అయితే ఈ సుజోక్ ఆక్యుప్రెషర్ ఎలా చేయాలో చూద్దాం. సుజోక్ ఆక్యుప్రెషర్లో ఏంటి అంటే, ముందుగా సుజోక్ అంటే ఏంటంటే అరచేతులు అరికాలని ఉపయోగించి బాడీలో ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా వాటిని ట్రీట్ చేస్తారు. సో కొన్ని పాయింట్స్లో సుజోక్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటారు, ఆ పాయింట్స్లో మనము ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి దానికి సంబంధించిన అనారోగ్య సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇవాళ కాన్స్టిపేషన్కి సంబంధించిన పాయింట్స్ ఏంటి, అవి ఎలా చేసుకోవాలో చూద్దాము. సో మొదటి పాయింట్ ఏంటి అంటే, మన అరచేతిలో చిటిక నేలు లిటిల్ ఫింగర్కి 2 జాయింట్స్ ఉన్నాయి, ఫస్ట్ సెకండ్. సో ఈ ఫస్ట్ జాయింట్కి ఒక పేపర్ టేప్ అనేది తీసుకోండి, మీకు ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతుంది. ఆ పేపర్ టేప్ తీసుకొని మెంతులు అనేది ఇలా ఒక వరుస క్రమంలో లైన్గా వేసుకోండి. వేసుకొని ఈ ఫస్ట్ జాయింట్ ఉంది కదా, దీని చుట్టూ ఇలా చుట్టేసుకోండి. సో ఇలా ఈ చేతి యొక్క వేలు అలానే ఈ చేతి యొక్క వేలు 2 వేలకి ఇలా కొంచెం టైట్గా ఇలా ప్లాస్టర్ తోటి, అది కూడా పేపర్ ప్లాస్టరే తీసుకోండి, తీసుకొని ఈ జాయింట్కి ఇలా టైట్గా వేసుకోండి. దీన్ని ఒక 6-8 గంటల వరకు అలానే ఉంచేసి మీకు కుదిరినప్పుడల్లా, లేదు అంటే గంటకు ఒక 4-5 సార్లు వీటిని ప్రెస్ చేసుకుంటూ ఉండండి ఇలాగా. సో ఇది ఆక్యుప్రెషర్ అవుతుంది. ఇది స్మాల్ ఇంటెస్టైన్ ఏరియా కాబట్టి మీకు ఆ స్మాల్ ఇంటెస్టైన్లో ఆ బౌల్ మూమెంట్స్ అనేవి ఫ్రీగా జరుగుతాయి. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ చాలా మిరాక్యులస్ పాయింట్. ఒకవేళ మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఒకసారి ఇక్కడ ప్రెస్ చేసుకుని చూడండి, మీకు చాలా టెండర్గా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అది ఏ పాయింట్ అంటే, మన మోచేయి ఎల్బో ఉంది కదా ఈ క్రీజ్, ఇక్కడ నుంచి 3 ఫింగర్స్ కరెక్ట్ ఈ లైన్ నుంచి 3 ఫింగర్స్ పెట్టుకుంటే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. సో ఒకసారి ఆ పాయింట్ ప్రెస్ చేసుకుంటే మీకు చాలా టెండర్గా అనిపిస్తుంది ఈ పాయింట్. సో ఇక్కడ ఈ మోచేయి నుంచి 3 ఫింగర్స్ ఇలా పెట్టుకుంటే మీకు ఒక పాయింట్ వస్తుంది అన్నమాట. ఆ పాయింట్ ఒకసారి మీరు ప్రెస్ చేసుకుని చూడండి, చాలా టెండర్గా, అంటే కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళు ఏంటి అంటే చాలా టెండర్గా పెయిన్గా ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ ఉదయాన్నే వాటర్ తాగుతారు కదా మోషన్ ముందు, అప్పుడు ఈ పాయింట్స్ని ప్రెస్ చేసుకోవడం వల్ల కూడా మీకు ఆ మలం అనేది ఫ్రీగా విసర్జన జరుగుతుంది. ఇంకా 3వ పాయింట్ ఏంటి అంటే, మన స్టమక్ పాయింట్, అంటే ఈ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ చూస్తూ ఉంటాము. సో వాటికి కూడా 2 పాయింట్స్ చెప్తాను. ఒకటేమో ఈ ఏరియాలో కరెక్ట్గా ఇక్కడ ఒక ఇదిగోండి, ఇక్కడ ప్రెస్ చేసుకోండి, ఈ ఏరియాలో ఉంటుంది. ఇది కాకుండా ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ఈ ఏరియాలో, అంటే మనకి లైన్ ఉంటుంది కదా ఇక్కడ,
ఈ పాయింట్లో ఈ పాయింట్లో కూడా ప్రెస్ చేసుకోండి. ఈ టూ పాయింట్స్, ఈ పాయింట్, అలానే ఈ వేలు, ఇవి కాన్స్టిపేషన్కి బాగా పనిచేస్తాయి. కాన్స్టిపేషన్ వల్ల లేదు అంటే వేరే కారణం వల్ల గ్యాస్ట్రైటిస్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి బాగా పనిచేసే పాయింట్ ఏంటి అంటే మన ఫింగర్స్లో ఈ మిడిల్ ఫింగర్, ఈ మధ్య జాయింట్, అంటే ఇక్కడ నుంచి ఈ ఏరియా, ఈ మధ్యలో ఒకసారి మీరు ప్రెస్ చేసుకొని చూస్తే ఒక ఒక ఏరియాలో ఒక చోట మీకు చాలా టెండర్గా అనిపిస్తుంది. ఆ పాయింట్ దగ్గర ఇందాక చెప్పినట్టు ఒక పేపర్ ప్లాస్టర్ తీసుకొని మెంతులు ఇలా పెట్టుకొని సేమ్ ఇలా ఎక్కడైతే మీకు ఆ టెండర్గా అనిపిస్తుందో కరెక్ట్గా ఇక్కడ అనిపిస్తుంది. సో ఈ ఏరియాలో ఇలా ఆ మెంతులు ఇలా అతికిచ్చేసుకొని ఇలా మెంతుల్ది పట్టి వేసుకోవాలి. వీటిని మేథి పట్టి అంటారు. అలా మెంతుల యొక్క పట్టి తయారు చేసి ఇది కూడా ఒక 4 to 8 hours మీరు ఉంచుకొని దీన్ని రెగ్యులర్గా ప్రెస్ చేసుకోవడం వల్ల చాలా మిరాక్యులస్గా మీకు ఆ గ్యాస్ అనేది మొత్తం ఫ్రీ అయిపోతుంది. సో ఇవి సుజోక్ ఆక్యుప్రెషర్ పాయింట్స్. ఇవి కాకుండా ఒక మసాజ్ పాయింట్ ఉంటుంది, అదేంటో చెప్తాను. అదేంటి అంటే మన ఈ 2 వేల మధ్యలో ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో, అంటే ఈ డైరెక్షన్లో, సో ఈ ఏరియాలో, ఇది ఇంటెస్టైన్ ఏరియా అన్నమాట, అంటే పెద్ద పేగులు చిన్న పేగులు ఆ ఏరియాలో. సో ఈ ఏరియాలో ఏంటంటే రెగ్యులర్గా మీరు ఎప్పుడైనా టీవీ చూస్తున్నో ఏదో ఒక ఖాళీ సమయంలో ఇలా, అంటే ఇటు నుంచి ఈ డైరెక్షన్లో ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల కూడా మీకు ఆ బవల్ మూమెంట్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యి మలం అనేది ఫ్రీగా విసర్జన చేయగలుగుతారు. చూశారు కదా, మీ డైట్ లైఫ్ స్టైల్ మార్చుకోండి, చిట్కాల్ని పాటించండి, వాటితో పాటు ఈ ఆక్యుప్రెషర్ అనేది ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ ఉంటాయి. ఇవన్నీ చేసినప్పటికీ మీ సమస్య తీరకపోతే ఒకసారి మీ దగ్గరున్న ఎక్స్పర్ట్స్ని కానీ మమ్మల్ని కానీ సంప్రదించండి. మీకు ఎందుకు వస్తుంది, అసలు గల కారణం ఏంటో తెలుసుకొని దానికి తగిన చికిత్సా విధానాన్ని చెప్తాము.